పాకిస్తాన్ భారతదేశాన్ని అలకల్లోలం చేయడానికి తీవ్రవాదులని ఇక్కడికి పంపిస్తుంది. ఆ తీవ్రవాదుల నాయకులందరూ కూడా పాకిస్తాన్లో రాజకీయ పార్టీల నేతలుగా చలామణి అవుతుంటారు. ఇక్కడున్నటువంటి యువతని బ్రెయిన్ వాష్ చేయడం, ఇక్కడ తీవ్రవాద కార్యకలాపాలకు పాల్పడటం అన్నటువంటిది పాకిస్తాన్ చేసుకొచ్చేటువంటి అరాచకం. దాని పర్యవసానం స్పష్టంగా కనబడుతున్నటువంటి అంశం. అయితే పాకిస్తానీ తీవ్రవాదులని గుర్తించి వాళ్ళ ఆధారాలతో సహా బయటపెట్టి అంతర్జాతీయ సమాజం ముందుంచి ఐక్యరాజ్య సమితి ముందుంచి వాళ్ళ మీద నిషేధం పెట్టమని అడుగుతుంది భారతదేశం. అనేక మంది వివరాలు ఇచ్చాక, దాన్ని అమెరికా ధృవీకరించాక, యూరప్ దేశాలు ధృవీకరించాక వాళ్ళ మీద నిషేధం పెట్టడానికి ఐక్యరాజ్య సమితులు ప్రిపేర్ అవ్వగానే తనకున్న వీటో పవర్తో ఆపుతూ ఉంటుంది పాకిస్తాన్. ఒకసారి, రెండుసార్లు, మూడుసార్లు మసూద్ అజార్ దగ్గర నుంచి అనేక మంది తీవ్రవాద నేతల్ని వాళ్ళ మీద నిషేధం పెట్టనీయకుండా ఆపుకొచ్చింది చైనా. ఇప్పుడు మళ్ళీ సేమ్ చేసింది. దానికి భారత్ అంటే ద్వేషం, విపరీతమైన అసహ్యం. ఏంటి అంటే అదొక అహంకారపూరిత స్వభావం. భారతీయులంటే సెకండ్ గ్రేడ్ సిటిజన్స్ అనేటువంటి అహంకారం, దాని పర్యవసానం ఇక్కడ తాజాగా జరుగుతున్నటువంటి కాన్సెప్ట్. ఎవడైతే రౌఫ్ అజార్ జైషేకి సంబంధించినటువంటి టెర్రరిస్ట్కి సంబంధించి బ్లాక్ చేయమని చెప్పి భారత్ ప్రపోజల్ పెడితే ఐక్యరాజ్య సమితి భద్రతా మండలిలో తనకున్నటువంటి అధికారాలతో ఆపుకొచ్చింది ఇక్కడ. ఇది తాజా పరిణామం.